హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిశీలించకుండా ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, ఏపీ ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు హెచ్చరించారు. నెల్లూరులో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటన సందర్భంగా నాటి మంత్రులు అధికారుల కమిటీలతో చర్చల్లో ఒప్పుకొని రాతపూర్వకంగా రాసి ఇచ్చిన అంశాలను సైతం ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఆర్థికేతర అంశాలను వెంటనే ప్రకటిస్తామని, ఆర్థిక అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ల వయో పరిమితి పెంచిన ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వయో పరిమితి పెంచేది లేదంటూ జీవో ఇవ్వడం దారుణమన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఆశ కల్పించి ఇప్పుడు కోరదని చెప్పడం దుర్మార్గం అన్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుండగా ఏపీలో చేయడం లేదన్నారు. డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలకు నాటి చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు జీవో వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని, లేదంటే మరో విజయవాడ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.